కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్షడా పట్టణంలోని శ్రీరామ కాలనీ, సంగమేశ్వర కాలనీలో పురపాలక సంఘం ఆర్పి స్వప్న, అంగన్వాడీ టీచర్లు సరిత ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎవరికైనా కరోనా వచ్చిందా, జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరించారు. కరోనా వైరస్ వచ్చి ఉంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. మొదటి డోసు కరోనా వైరస్ టీకాలు తీసుకున్న వాళ్ల పేర్లను కూడా నమోదు చేశారు. కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్ళి టెస్టు చేయించుకోవాలని కోరారు. 49 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ సబ్బుతో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు సంగమేశ్వర కాలనీలో 350 ఇళ్లను సర్వే చేసినట్టు, అక్కడ కరోనా కేసులేమీ లేవని పురపాలక సంఘం ఆర్పి స్వప్న తెలిపారు. సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఆర్పీ వేస్తున్నాను. ఈ COVID-19 పైన మేము సర్వే చేస్తున్నాము. ఈ సర్వేలో నాతో పాటు అంగన్వాడీ టీచర్ కూడా సర్వే చేస్తుంది. ఇద్దరం కలిసి ఈ సర్వే చేశాము. సంగమేశ్వర కాలనీలో 7వ వార్డులో సర్వే చేయడం జరిగింది. 7వ వార్డులో 350 ఇండ్లు ఉన్నాయి. ఈ 350 ఇండ్లకి వెళ్ళి మేము అంగన్వాడీ టీచర్ నేను ఇద్దరం కలిసి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో సీరియల్ నెంబరు, మళ్ళంటే ఆ ఇంట్లో యజమాని పేరు రాసుకోవడం జరిగింది. ఎవరైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ళ పేరు కూడా రాయడం జరిగింది. కానీ మా గల్లీలో ఎవరికి కూడా కోవిడ్ లక్షణాలు లేవు. 350 ఇండ్లకు సర్వే చేయడం జరిగింది. సర్ది జ్వరం ఉందా లేదా అని ఆ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని కూడా జనాలకు వెళ్ళి అడగడం జరిగింది. 150 మంది ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది.